నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 29, 2023 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం. సూర్యోదయం 5:57 సూర్యాస్తమయం 5:58. మరి ఈరోజు తిథి ఏంటి అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి భాద్రపద శుద్ధ పౌర్ణమి. పౌర్ణమి తిథి సెప్టెంబర్ 28 గురువారం సాయంత్రం 6:29 నుండి సెప్టెంబర్ 29 శుక్రవారం సాయంత్రం 4:09 వరకు పౌర్ణమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి భాద్రపద బహుళ పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర. ఉత్తరాభాద్ర నక్షత్రం సెప్టెంబర్ 29 శుక్రవారం రాత్రి 1:20 వరకు ఉంటుంది. తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం వృద్ధి రాత్రి 8:02 వరకు. తదుపరి ధ్రువ కరణం భవ మధ్యాహ్నం 3:29 వరకు. తదుపరి బాలవ రాత్రి 1:53 వరకు. తదుపరి కౌలవ తైతల. చూశారు కదండి ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వజ్రం ఉదయం 11:49 మధ్యాహ్నం 1:19 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:17 ఉదయం 9:07 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:25 మధ్యాహ్నం 1:15 వరకు. రాహుకాలం ఉదయం 10:30 మధ్యాహ్నం 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3:10 సాయంత్రం 4:40 వరకు. గులిక కాలం ఉదయం 7:42 ఉదయం 9:10 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:33 తెల్లవారితే 5:21 వరకు. అమృత గడిలో రాత్రి 7 రాత్రి 8:26 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:42 మధ్యాహ్నం 12:30 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు చూద్దాము. ఈరోజు ఉమామహేశ్వర వ్రతం అండి. మరియు ప్రపంచ హృదయ దినోత్సవం కూడా. అదేవిధంగా పౌర్ణమి పూజలు చేయాలనుకునేవారు గురువారం సాయంత్రం అంటే రాత్రే పౌర్ణమి పూజలు చేయాలనుకునే వాళ్ళు గురువారం చేయవలసి ఉంటుందండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు బారసాల చేయటానికి మరియు వాహనాలు కొనుగోలు చేయటానికి, ఆస్తి కొనుగోలు చేయటానికి లేదా అద్దె ఇంట్లో దిగడానికి మరియు రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి లేదా స్థలాలు కానీ ఇల్లులు కానీ కొనుగోలు చేయడానికి అడ్వాన్సులు ఇవ్వాలన్నా, ఎగ్జామ్స్ కానీ ఉద్యోగాలకు కానీ అప్లై చేయాలన్నా ఈరోజు మంచిదండి. తర్వాత రేపటి నుండి మహాలయ పక్షం 15 ఉంటుంది. ఈ 15 తర్వాత అంటే అక్టోబర్ 15 వరకు అయితే ఇంక మరలా ఈ బారసాలకు కానీ లేదా వాహనాలు కొనుగోలు చేయడానికి ఇలా చిన్న చిన్న వాటికి కూడా ముహూర్తాలు అయితే లేవండి. ఇవే అంటే ఈ రేపటి ముహూర్తమే మనకి ఈ చిన్న చిన్న కార్యక్రమాలకైనా మంచి ముహూర్తం అన్నమాట. చూశారు కదండి ఈరోజు పంచాంగం. కదండి వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.